హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్షత్రియ ఫుడ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి మునగాకుతో రసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేస్తే మీరే అంటారు మునగాకుతో కూడా ఇంత టేస్టీగా చేసుకోవచ్చా రసం అని చెప్పి, అంత టేస్టీగా ఉంటుంది. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ క్షత్రియ ఫుడ్ ఛానల్, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, మునగాకుతో ఎలా రసం చేసుకోవాలో. సో ఇప్పుడు మునగాకు రసానికి 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని 2-3 సార్లు వాష్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ పెసరపప్పుని 10 నిమిషాల పాటు సగం ఉడికేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి పెసరపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని చేత్తో నలుపుకుంటూ చూసుకోవాలి. సగం ఉడికిన తర్వాత అందులో మనం టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. సో ముందుగా ఒక టొమాటోని సన్నంగా ముక్కల కింద కోసుకొని ఆ ముక్కల్ని కూడా ఈ పప్పులో యాడ్ చేసుకోవాలండి. టొమాటో మంచి ఫ్లేవర్ ఇస్తుంది రసానికి. సో ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు కూడా పప్పు టొమాటో కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి. సో చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందు వాటర్ని వేయకుండా ఉన్న వాటర్తోనే బాగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ముద్దగా ఉంటే సరిపోదు, ఇందులో ఇంకాస్త కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా లూజ్గా ఉంటేనే రసానికి పర్ఫెక్ట్గా ఉంటుంది, ముద్దగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. అండ్ పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ అంతా కూడా వేసేసుకోవాలి. అండ్ తర్వాత ముందుగా తీసి పెట్టుకోవాలండి చింతపండు వాటర్ని. ఒక గ్లాస్ వాటర్ని నేను వేస్తున్నాను. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని వాటర్ని ఇలా తీసుకొని వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాయిల్ అవుతున్న టైంలో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా ఇది రసం కాబట్టి ముద్దగా ఉంటే బాగోదు, అందుకే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దానికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. అండ్ అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలండి. మిరియాల పొడి ఖచ్చితంగా వేయాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ 3 కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఏమైనా థిక్గా ఉంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అందులో 4 పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసుకొని కూడా వేసుకోవాలి కారానికి. అండ్ అందులోనే ధనియాల జీలకర్ర పొడిని కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు సిమ్లో బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాల పాటు బాయిల్ అయితే రసం మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు 15 నిమిషాల పాటు బాయిల్ అయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక పాన్ తీసుకొని 2 టీ స్పూన్ల వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులో 3 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఎండుమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ ఫ్రై అవుతున్నప్పుడే ఒక 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా రోటిలో దంచుకొని వాటిని కూడా వేసుకొని కొంచెం కలర్ బాగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులను కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకును కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు ఈ తాలింపు అనేది బాగా ఫ్రై అవ్వాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మునగాకుని లేత ఆకులను తీసుకున్నానండి. ఒకవేళ దొరకకపోతే ముదరువు కూడా వేసుకోవచ్చు. ఒక గుప్పెడంత ఆకును కూడా ఈ నెత్తిలో వేయాలి. మీకు అర్థమైందా, నేను ఆకు వేస్తున్నాను కాబట్టి ఆకు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందే ఆవాలని జీలకర్రని వేస్తే బేగా మాడిపోతుంది కాబట్టి నేను ఆవాలని జీలకర్రని కూడా కొంచెం లేటుగా వేశాను. సో ఈ ఆకు కూడా బాగా క్రిస్పీ అయ్యేంత వరకు కూడా ఒక 2-3 నిమిషాల పాటు నేతిలోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఫ్రై చేసిన తాలింపు అంతటినీ కూడా రసంలో వేసేసుకోవాలి. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ క్షత్రియ ఫుడ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం క్షత్రియ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.